గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈవేళ ఈ వీడియోలో మనము ఇఫ్ క్లాస్లోంచి ఫస్ట్ మోడల్ లాస్ట్ వీడియో నేర్చుకున్నాము. దీంట్లో పాసిబుల్ కండిషన్ గురించి నేర్చుకుందాము. ఇఫ్ని పాసిబుల్ కండిషన్స్లో ఉపయోగిస్తాము. అసలు పాసిబుల్ కండిషన్ అంటే ఏంటి అంటే జరగడానికి అవకాశం ఉంటే, దట్ ఈస్ కాల్డ్ పాసిబిలిటీ. పాసిబుల్ అంటే జరగడానికి అవకాశం ఉన్నప్పుడు మనం పాసిబిలిటీ అంటాము. సో అటువంటిప్పుడు వీ యూజ్ దిస్ ఇఫ్ కండిషన్. సో ఈ పాసిబుల్ కండిషన్లో ఇఫ్ యూజ్ చేస్తూ నువ్వు మాట్లాడేటప్పుడు కానీ లేకపోతే స్ట్రక్చర్ రాసేటప్పుడు మాత్రం ఇది సబార్డినేట్ క్లాజ్ అని చెప్పుకున్నాము. ఎందుకంటే దాంట్లో ఇఫ్ ఉంది, సో ఈ సెంటెన్స్ పూర్తి అవ్వదు, ఇది పూర్తి అవుతుంది కాబట్టి ఇది మెయిన్ క్లాజ్ అని చెప్పుకున్నాము. సో ఎప్పుడైనా సరే సబార్డినేట్ క్లాజ్ సింపుల్ ప్రజెంట్లో ఉంటే మెయిన్ క్లాజ్ సింపుల్ ఫ్యూచర్లో ఉంటుంది. జీరో టైప్లో అయితే సబార్డినేట్ క్లాజ్ సింపుల్ ప్రజెంట్లో ఉంటుంది, మెయిన్ క్లాజ్ కూడా సింపుల్ ప్రజెంట్లో ఉంటుంది. కానీ ఇక్కడకు వచ్చేటప్పటికి పాసిబుల్ కండిషన్లో సబార్డినేట్ క్లాజ్ సింపుల్ ప్రజెంట్లో ఉంటే మెయిన్ క్లాజ్ సింపుల్ ఫ్యూచర్లో ఉంటుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఇఫ్ యూ రీడ్ వెల్ నువ్వు బాగా చదివితే, ఇఫ్ యూ రీడ్ వెల్ నువ్వు బాగా చదివితే you will get first rank. చూడండి ఇక్కడ దీంట్లో ఇది ఏ క్లాస్ చెప్పుకున్నాం, ఇది ఏ క్లాస్ చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో, ఇది పూర్తి అర్థాన్ని ఇవ్వట్లేదు. ఇఫ్ యూ రీడ్ వెల్ నువ్వు చదివినట్లయితే ఇది కంప్లీట్ సెంటెన్స్ ఇవ్వట్లేదు. కాబట్టి ఇది ఏ క్లాస్, ఇది క్లాస్లోకి వెళ్తే సబార్డినేట్ క్లాస్ అని చెప్పుకున్నాము. యూ విల్ గెట్ ఫస్ట్ ర్యాంక్, నీకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, ఇదే క్లాస్ చెప్పుకున్నాము మెయిన్ క్లాస్ అని చెప్పుకున్నాము. సో ఇక్కడికి వచ్చేటప్పుడు ఫస్ట్ కండిషన్లో పాసిబుల్ కండిషన్లో నువ్వు చదివితే నీకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. నెక్స్ట్ ఇఫ్ దే ప్రిపేర్ చేస్తే నేను తింటాను. ఇది ఒక క్లాజు. ఇది ఏ క్లాజ్ చెప్పుకున్నాం, ఇది సబార్డినేట్ క్లాజ్. ఇదే క్లాజ్ చెప్పుకున్నాం, ఇది మెయిన్ క్లాజ్. మెయిన్ క్లాజ్ అంటే ఏంటి, పూర్తి అర్థాన్ని ఇస్తే. ఇఫ్ ఏ క్లాస్ గివ్స్ కంప్లీట్ సెన్స్ ఇట్ ఇస్ కాల్ మెయిన్ క్లాస్. దీంట్లో పూర్తి అర్థాన్ని ఇవ్వట్లేదు కానీ సబార్డినేట్ క్లాజ్ చెప్పుకున్నాము. సో ఎప్పుడైనా సరే పాసిబుల్ కండిషన్లో ఈ సబార్డినేట్ క్లాస్ కానీ సింపుల్ ప్రజెంట్లో ఉంటే మెయిన్ క్లాస్ సింపుల్ ఫ్యూచర్లో ఉండాలి. సో ఎగ్జాంపుల్ ఈ విధంగా ఇస్తారు. ఎగ్జాంపుల్ ఏమిస్తారంటే డాష్ వుడ్ ఈట్ డబుల్ విల్ ఈట్ అని ఇస్తారు ఇక్కడ ఎగ్జాంపుల్. ఇఫ్ దే ప్రిపేర్ ఐ డాష్ ఇట్ బ్రాకెట్లో వుడ్ ఈట్ ఆర్ విల్ ఈట్. విల్ ఈట్ కరెక్ట్. ఎందుకు విల్ ఈట్ కరెక్ట్ అంటే ఈ సబార్డినేట్ క్లాజ్ సింపుల్ ప్రజెంట్లో ఉంది కాబట్టి మెయిన్ క్లాస్ సింపుల్ ఫ్యూచర్లో ఉండాలి. సో హ్యావ్ యూ అండర్స్టూడ్ నౌ? వీ షుడ్ డిస్కస్ ఇమాజినరీ కండిషన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.